ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ట్విస్టులతో సాగుతుంది. సిట్ దర్యాప్తు రద్దు చేసిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అటు ఈడీ కూడా ఇదే కేసును దర్యాప్తు చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. తనపై నమోదైన ఈడీ ఈసీఐఆర్ను కొట్టేయాలని పిటిషన్ వేశారు రోహిత్ రెడ్డి. ప్రతివాదులుగా కేంద్రం ఈడీని చేర్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. మనీ లాండరింగ్ కింద నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని పిటిషన్లో వివరించారు రోహిత్ రెడ్డి. మనీ లాండరింగ్ ఉల్లంఘన లేకుండానే ఈడీ దర్యాప్తు చేస్తుందని పిటిషన్లో తెలిపారు రోహిత్ రెడ్డి. ఈడీ పరిధిని దాటి విచారణ జరుపుతోందన్నారు. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడీ పాల్పడిందని ఆరోపించారు. ఈడీ తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్లో నమోదైన ఎఫ్ఐఆర్ నుంచి ఈడీ నోటీసులు దాకా అన్ని పత్రాలను ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. పిటిషన్తో జత చేశారు రోహిత్ రెడ్డి. మరోవైపు చంచల్గూడ జైల్లో 2వ రోజు నందకుమార్ ఈడీ విచారణ ముగిసింది. అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన ఈడీ బృందం నందకుమార్ అభిషేక్ మధ్య జరిగిన 7.5 కోట్ల లావాదేవీలపై ప్రశ్నించింది. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 100 కోట్ల వ్యవహారంపై కూడా ప్రశ్నించింది. నందకుమార్ స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టుకు సమర్పించనున్నారు ఈడీ అధికారులు. తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. తనపై నమోదైన ఈడీ ఈసీఐఆర్ను కొట్టేయాలని పిటిషన్ వేశారు రోహిత్ రెడ్డి. ప్రతివాదులుగా కేంద్రం ఈడీని చేర్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. మనీ లాండరింగ్ కింద నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని పిటిషన్లో వివరించారు రోహిత్ రెడ్డి. మనీ లాండరింగ్ ఉల్లంఘన లేకుండానే ఈడీ దర్యాప్తు చేస్తుందని పిటిషన్లో తెలిపారు రోహిత్ రెడ్డి. ఈడీ పరిధిని దాటి విచారణ జరుపుతోందన్నారు. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడీ పాల్పడిందని ఆరోపించారు. ఈడీ తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్లో నమోదైన ఎఫ్ఐఆర్ నుంచి ఈడీ నోటీసులు దాకా అన్ని పత్రాలను పిటిషన్తో జత చేశారు రోహిత్ రెడ్డి. మరోవైపు చంచల్గూడ జైల్లో 2వ రోజు నందకుమార్ ఈడీ విచారణ ముగిసింది. అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన ఈడీ బృందం నందకుమార్ అభిషేక్ మధ్య జరిగిన 7.5 కోట్ల లావాదేవీలపై ప్రశ్నించింది. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 100 కోట్ల వ్యవహారంపై కూడా ప్రశ్నించింది. నందకుమార్ స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టుకు సమర్పించనున్నారు ఈడీ అధికారులు. ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.